అగ్రరాజ్యం అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రెండు వారాల కిందట హింసా విధ్వంసాలతో అట్టుడికిన క్యాపిటల్ హిల్ భవనం ప్రాంగణంలోనే బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన అత్యంత వయోవృద్ధ నేతగా నిలిచారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చిన 100 ఏళ్లకు ఉపాధ్యక్ష పదవికి ఒక స్త్రీ భారతీయ మూలాలున్న కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ప్రజాస్వామ్యం గెలిచిన రోజుగా వివరించిన జో బైడెన్ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందామని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వేచ్ఛ సమానతలకు ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకునే అగ్రరాజ్యంలో భద్రతా బలగాల పటిష్ట పహారం మధ్య అమెరికా 46వ అధ్యక్షునిగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి దక్షిణాసియా అమెరికన్గా ఆమె చరిత్ర సృష్టించారు. వాషింగ్టన్లోని కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం ఆనవాయితీకి భిన్నంగా కేవలం 1000 మంది ఆహుతుల సమక్షంలో జరిగింది. అమెరికా చరిత్రలో నవశకం ప్రారంభమైంది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై ఘన విజయం సాధించిన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్ వెలుపల ఏర్పాటు చేసిన వేదిక వద్దకు బైడెన్ తన భార్య జిల్ తో కలిసి చేరుకున్నారు. కమలా హారిస్ తన భర్త డగ్లస్ ఎంహబ్ తో కలిసి వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ జో బైడెన్ తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. అమెరికా చరిత్రలోని అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షునిగా ఆయన నిలిచారు. భార్యతో కలిసి తీసుకొచ్చిన 127 సంవత్సరాల నాటి కుటుంబ బైబిల్ పై జో ప్రమాణం చేశారు. డెలావేర్ సెనేటర్ గా 7 సార్లు, అమెరికా ఉపాధ్యక్షునిగా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన ఇదే బైబిల్ ను ఉపయోగించారు. Preserve, protect, and defend the Constitution of the United States. The Constitution of the United States. So help you God. So help me God. Congratulations, Mr. Thank President. అంతకుముందు కమలా హారిస్ తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమయ్యర్ ప్రమాణం చేయించారు. ఆమె 2 బైబిళ్లపై ప్రమాణం చేశారు. అందులో ఒకటి ఆమె కుటుంబ స్నేహితురాలైన రెజీనా షెల్టన్ కు చెందినది కాగా, మరొకటి సుప్రీంకోర్టు తొలి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ థర్గుడ్ మార్షల్ది. 56 ఏళ్ల కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగానే కాక ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి దక్షిణాసియా అమెరికన్ గా చరిత్ర సృష్టించారు. ఆమె తల్లి భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లగా తండ్రి జమైకా నుంచి వచ్చినవారు. The duties of the office on which I am about to enter. The duties of the office upon which I am about to enter. So help me God. So help me God. అనంతరం క్యాపిటల్ హిల్ లోని తన గదిలో ప్రారంభోత్సవ రోజు ప్రకటన, కేబినెట్ ఉప కేబినెట్ పదవులకు నామినేషన్ పత్రాలపై బైడెన్ సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవంలో లక్షల మంది అభిమానులు, సాధారణ పౌరులు పాల్గొనడం ఆనవాయితీ. కానీ ఈసారి కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో కేవలం 1000 మంది ఆహుతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, జార్జ్ బుష్, క్లింటన్ తమ సతీమణులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పదవి నుంచి వైదొలుగుతున్న అధ్యక్షుడు పాల్గొనడం ఆనవాయితీ. కానీ ఆ సంప్రదాయాన్ని తోసిపుచ్చుతూ బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ హాజరు కాలేదు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత సైనిక అధికారాలన్నీ కొత్త అధ్యక్షుడికి బదలాయింపు జరిగిందనడానికి సంకేతంగా పాసింగ్ రివ్యూ కార్యక్రమం జరిగింది. మిలిటరీలో అన్ని విభాగాలకు చెందిన అధికారుల నుంచి కొత్త అధ్యక్షుడి హోదాలో బైడెన్ సైనిక వందనం స్వీకరించారు.
అనంతరం బైడెన్ కమలా హారిస్ అర్లింగ్టన్ నేషనల్ సెమెటరీలో సైనికుల సమాధుల వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష నిలయం శ్వేత సౌధానికి చేరుకున్న జో బైడెన్, జిల్ బైడెన్ కు సైనిక అధికారులు బ్యాండ్ స్వాగతం పలికింది.